2019 సార్వత్రిక ఎన్నికల ముందు పాదయాత్రలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చిన విధంగా నేడు 40 ఏళ్ల దాటిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అక్క చెల్లెమ్మలకు వైఎస్ఆర్ చేయత ద్వారా 18,750 రూపాయల ఆర్థిక సహాయం అందించడం జరిగిందని గుంటూరు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీరంగనాథరాజు, రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, ఎంపీ మోపిదేవి వెంకటరమణ, వైసీపీ ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. నేడు గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమాపేశంలో వైసీపీ మంత్రులు ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఎన్నికల ముందు పాదయాత్రలో విన్నా చూసినా ప్రతి కష్టాన్ని జగన్ వాటిని నవరత్నాలుగా మార్చి ఎన్నికల్లో గెలుపొందడం జరిగింది అని అన్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే దాదాపుగా నవరత్నాలను అమలు చేయడం జరిగిందని తెలిపారు. కరోనా వైరస్ లాంటి విపత్తు సమయంలో కూడా ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత సీఎం జగన్కే దక్కుతుందని అన్నారు. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పేదల కోసం ఒక అడుగు ముందుకు వేస్తే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండడుగులు ముందుకు వేసి సుపరిపాలన అందిస్తున్నారని చెప్పారు. రాష్టంలో ఇంత మంచి పాలన జరుగుతుంటే ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ చూసి ఓర్వలేకపోతుందని మండిపడ్డారు. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కోర్టులో కేసులు వేయపట్టే పేదలకు ఇచ్చే ఇంటి పట్టాల కార్యక్రమం ఆలస్యం జరిగిందని చెప్పారు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా సీఎం జగన్ చెప్పిన వాటితో పాటు చెప్పనివి అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి 30 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగుతారని వైసీపీ మంత్రులు ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు 40 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకు చేయూత కార్యక్రమం ద్వారా 18,750 రూపాయలు వారి వారి అకౌంట్లో జమ చేయడం జరిగింది. మరి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్లుగా మరి వారు సుదీర్ఘ పాదయాత్రలో కలిసినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో మాకు పెన్షన్ రావడం లేదు కానీ శక్తి చాలడం లేదు పనులు చేసుకోవడానికని చాలామంది మహిళలు జగన్మోహన్ రెడ్డి గారితో చెప్పిన విషయాన్ని గుర్తుపెట్టుకుని వారు 45 సంవత్సరాలు నిండినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకు నెల నెల పెన్షన్ రూపంలో అందిస్తానన్నప్పుడు చాలామంది అవహేళన చేసిన విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మరి అలా కాకుండా మరి వారికి ఆర్థిక చేయూతనిచ్చే విధంగా ఈరోజు చేయూత కార్యక్రమం ద్వారా 18,750 రూపాయలు 4 సంవత్సరాల పాటు అనగా 75,000 రూపాయలు ఆ మహిళలకు ఆర్థికంగా చేయూతనివ్వడానికి ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 23 లక్షల మంది మహిళలు ఈ యొక్క పథకంలో లబ్ధి పొందడం కూడా జరిగింది. అంతేకాకుండా మన జిల్లాకు సంబంధించి బీసీ కార్పొరేషన్లో బీసీలకు సంబంధించినటువంటి 83,742 మంది మహిళలకు, అదేవిధంగా ఎస్సీ మహిళలు 61,991 మందికి, అదేవిధంగా ఎస్టీ కార్పొరేషన్ ద్వారా 12,724 మంది, అలాగే మైనారిటీస్ 32,997 మంది, మైనారిటీ క్రిస్టియన్స్ వచ్చేసి 698 మంది, మొత్తం జిల్లాలో 1,92,152 మంది ఈరోజు ఈ చేయూత పథకం ద్వారా లబ్ధి పొందడం జరిగింది. మొత్తం 360,28,50,000 రూపాయలు వారి యొక్క అకౌంట్లో కూడా జమ చేయడం జరిగింది. మరి అంతేకాకుండా ఈ మహిళల్లో ఎవరైతే ఒంటరి మహిళలు, వితంతువులు, ఆల్రెడీ పెన్షన్ పొందుతున్నటువంటి వాళ్లకు మరి ఈ పథకాన్ని ఇవ్వాలా వద్దా అన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద మనసు చేసుకుని వాళ్ళకు కూడా మనం ఈ సహాయాన్ని అందించాలి అని, రాష్ట్ర వ్యాప్తంగా అటువంటి మహిళలు దాదాపు 8 లక్షల పైచిలు కూరున్నారు, వాళ్ళకు కూడా మనం చేయూతనిద్దాము అని చెప్పి వారు పెద్ద మనసుతో నిర్ణయం తీసుకోవడం ద్వారా దాదాపు 8 లక్షల మంది అదనంగా ఈ పథకంలో చేరటానికి కూడా అవకాశం ఏర్పడింది. పేదవాడికి అర్హత ఉన్న ప్రతి పేదవాడికి కూడాను ఇంటి స్థలం పట్టా ఇవ్వటమే కాకుండా అధికారికంగా అన్ని హక్కులను కల్పిస్తూ ఇప్పటికే వారు ఇళ్ల నిర్మాణం చేపట్టుకోవటానికి మరి కార్యోన్ముఖులు అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి పేద ప్రజలకు ఉపయోగపడేటువంటి ఓ చక్కటి కార్యక్రమాలను అడ్డుకోవడానికి కూడా ఈరోజు ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి అంటే అంతకన్నా దిగజారుడు ఆలోచనలు లేనే లేవు మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీకి కానీ నా నాయకులకు కానివ్వండి.
ఇప్పటికైనా చెప్తున్నాం ఇలా రాష్ట్రం అన్ని విధాల దేశం మొత్తం ప్రపంచం మొత్తం ఇబ్బందుల్లో ఉన్నట్టు ప్రత్యేక పరిస్థితుల్లో కూడాను మన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు చేపడుతున్న కార్యక్రమాల ద్వారా జాతీయ స్థాయిలో వారి గుర్తింపు వచ్చినప్పుడు చేతనైతే మీరు కూడాను సహకరించండి కానీ పేద ప్రజలకు చేపట్టేటటువంటి సంక్షేమ కార్యక్రమాలను అడ్డుకునే విషయంలో మీకున్నటువంటి వ్యవస్థలను అడ్డం పెట్టుకుని దొడ్డిదారి ద్వారా కార్యక్రమాలను అడ్డుకోవాలనో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకు ఏదో మచ్చ తీసుకురావాలని ప్రయత్నం చేస్తే మాత్రం దానివలన ప్రజల్లో అభాసు పాలయ్యేది మీరే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మున్నన్న రోజుల్లో ప్రజల యొక్క సహకారంతో లక్షలాది మంది మహిళల యొక్క ఆశీర్వదనాలతోటి ఇంకా మంచి పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తారని దాంట్లో ఎలాంటి సందేహం లేదని చెప్పి తెలియదు.